సీఎం స్థాయిలు అలాగే మాట్లాడతారు ఏంది కూర్చోబోయి నేను ఒప్పుకోనండి అయితే ముఖ్యమంత్రి గారు అయితే ఆయన రాజకీయ అనుభవం అంతా ఉండేది నేను కాదని నాగరాజు గారు మాట్లాడే విధానం ఉందంట అంటే దాదాపు జరిగింది 90 అంటే 90 అంటే ఇది 2017 అంటే 27 సంవత్సరాలు అయిపోయింది సంవత్సరాలు చాలా తుస్కారంగా అంటే మినిమం గౌరవం లేకుండా ఏంది నువ్వు మాట్లాడేదే నన్ను ఏంది మీరు మాట్లాడేది నన్ను అక్కడ మాట మాట పెరిగింది ఆయన గట్టిగా మాట్లాడాడు నిరంతరం ప్రజా ఉద్యమాలు ఉండే నాగరాజ్ గారు ఈ రోజన్నా చాలా ఛానల్స్ వచ్చుండాయి అరు ఛానల్స్ లేవు ఈనాడు ఆంధ్రజ్యోతి ఉదయం ఇలాంటి పత్రికలు ఉండింది ఆ రోజు కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా నా వార్తలు ప్రతిరోజు పత్రికలు ఏ విధంగా వస్తున్నాయో ఆ రోజు కూడా ఏదో ఒక విషయం మీద వారానికి 3 సార్లు నా వార్తలు వచ్చాయి నిరంతరం జనాలు ఉండేవాడిని కాబట్టి మీడియాని అటెన్షన్ చేయాలంటే దానికి అది అవసరం లే ఒక ఆత్మగౌరవం ఒక 1000 మంది కార్యకర్తల ముందు నేను ఏమడిగాను గౌరవ ముఖ్యమంత్రి గారు విజయమాల బాక్స్ టైప్ బ్రిడ్జి కోసం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు రైల్వే శాఖలు అనుమతి ఇప్పించండి కమ్యూనిస్ట్ పార్టీలు ఆల్రెడీ సిపిఎం పార్టీ పోరాటం చేస్తూ ఉంది మనం కూడా చేస్తాం ప్రజల్లో మంచి పేరు ఉంటుంది సలహా ఇచ్చాం ఆ చెప్పిన విధానం బాగలేదని చెప్పిన కదా అక్కడ మాట మాట పెరిగింది ఆయన 2 మాటలు మాట్లాడు నేను 4 మాటలు మాట్లాడాను మీరు ఆవేశకే 4 మాటలు మాట్లాడితే ఆయన ఆవేశకి 2 మాటలు మాట్లాడడం తప్పు కాదు కదా ఆయన తప్ప గొప్ప పక్కన పెడితే నేను మాట్లాడను భయపడలేదు తర్వాత ఏమని చేస్తారనేసి ఇప్పుడు నాగరాజు గారు నాకు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలని మంత్రులను చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఒక పక్క నవ్వు వస్తుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష ఏదో పెద్ద రౌడీ లేనట్టు గుండలేనట్టు నేనేమంటానంటే ఒక మనిషి నిజాయితీగా ఉండాలంటే పద్ధతిగా ఉండాలంటే సంస్కారంగా ఉండాలంటే చాలా కష్టం ఒక మనిషి ఇడిచిపెట్టే సిద్ధిలోకి వస్తే ఎవడని రౌడీ వీళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎన్ని చూస్తున్నారు మేము విద్యార్థి రాజకీయాలు ఉన్నప్పుడు విద్యార్థి సంఘాల్లో ఎలా ఘర్షణ జరిగే మీకు తెలియదేం కాదు అప్పుడే చూస్తున్నావు అవన్నీ అంటే ఇంత టెంపరు ఈ స్థాయిలో వాయిస్ ఇంత టెంపరు ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి ప్రతి అధికార పార్టీ వాళ్ళు అంత రెచ్చగొడుతున్న అంత హుందాతనంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే నా ఉద్దేశం ఒకటే నాగరాజు గారు నేను ఏ పని చేసినా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం పెరగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవం పెరగాల నా గౌరవం పెరగాల అంతే నా ఉద్దేశం ఏ మాట మాట్లాడినా మనం సమస్యలనే మాట్లాడాలా అధికార పక్షాన్ని పద్ధతి అయినటువంటి భాషలో మాట్లాడాలా వ్యూహాత్మకంగా మాట్లాడాలా ప్రజలను దృష్టిలో పెట్టుకో మాట్లాడాలా నా నోటి దూల తీర్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గారినో మరొకరినో తిట్టేసి దానిలో ఉపయోగం లేదని నమ్ముతాను నేను వ్యక్తిగతంగా నేను ఏమి చేసినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం పెరగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవం పెరగాల నా గౌరవం పెరగాల ప్రజలందరూ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంచి పని చేశాడు మంచి మాట మాట్లాడాడు ఆయన మాట్లాడే తప్పేంది నేను ఎప్పుడు కూడా టీవీ చర్చల్లో మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా విలేకరుల సమావేశాల్లో మాట్లాడినా బహిరంగ సభల్లో మాట్లాడినా ప్రత్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడే ప్రశ్నే లేదు ప్రజలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడతా సమస్యల్ని సమస్యగానే మాట్లాడతా అంటే విద్యార్థి దేశంలో దాదాపు 27 కేసులు అంటే విఆర్ కళాశాల నుంచి సెనేట్ మెంబర్ అయినంత వరకు కూడా మీరు దాదాపు చేసిన ఉద్యమాలు ప్రజా పోరాటాల భాగంగా 27 కేసులు నమోదయ్యి పలుమార్లు జైలు పాలయ్యారు కదా 7 నెలలు ఉన్నాయి జైలు ఆ 7 నెలల కాలం అంటే కంటిన్యూ 7 నెలలు కాదు కంటిన్యూ 7 నెలలు కాదు నా జీవితం విడతల వారిగా చూసుకో ఒక్కసారి హైయెస్ట్ 43 డేస్ ఉన్నాం ఒకే ఒకసారి అది ఎప్పుడంటే అది విద్యార్థి నాయకుడు కాదు అది రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇది 2000 కరెంటు ఛార్జీలు పెంచారు కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ప్రజా ఉద్యమం చేశాయి ఆ యొక్క కాల్పుల్లో కామ్రేడ్ బషీర్బాగ్ కాల్పుల్లో కామ్రేడ్ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలస్వామి కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు మేము హైదరాబాద్ పోతూ ఉంటే మమ్మల్ని స్టేషన్లో అరెస్ట్ చేశారు నెల్లూరు రైల్వే స్టేషన్లో పోయేదాన్ని లేకుండా పక్క రోజు అక్కడ కాల్పులు జరిగాయి ఆ పక్క రోజు నెల్లూరులో మేము ఆ యొక్క ముగ్గురు అమరవీరులకి సంతాప సూచకంగా నల్లజెండ ఎగరేశాం కలెక్టరేట్ మీద దానికని మా మీద ఒక అక్రమ కేసు బనాయించారు మేము కలెక్టరేట్ ఎక్కిన మాట వాస్తవం నల్లజెండ ఎగరేసిన మాట వాస్తవం అదే కలెక్టరేట్లో మరో పక్క జాతీయ జెండా ఉంది కానీ మమ్మల్ని వేధించాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం మేము జాతీయ జెండా దించేసినట్టు
ఆ జాతీయ జెండా స్థానంలో నల్ల జెండా ఎగరేసినట్టు మా మీద కేసులు పెట్టారు. నాతో పాటు 27 మంది నా అనుచరుల మీద. నేను నన్ను అరెస్ట్ చేస్తూనే ఆమరణ దీక్ష చేశా. ఆమరణ దీక్ష అంటే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా 2 డేస్ చచ్చిపోతామని చెప్పారు. పర్లేదు అందే ఉందని చెప్పారు. మొండిగానే ఉన్నాను. ఇది 2000లో జరిగింది. ఇది 2000 తర్వాత రాజీ చర్చలకు వచ్చారు. ఆ సెక్షన్లు తగ్గిస్తామని చెప్పారు. యాక్చువల్ అనుకుంది 70 మంది పేర్లు పెట్టాలని, 20 పేర్లు తీసుకుని వచ్చి మనం కూడా ఒక స్టెప్ మీరు చెప్పారు కదా ఒక స్టెప్ జైల్లో ఆమరణ దీక్ష జైల్లో ఓకే 2 డేస్ తర్వాత 3 రోజులు రాజీ చర్చలు జరిగాయి. ఆ తర్వాత చర్చలకి ఎస్పీ గారు వచ్చారు. నర్సయ్య గారు వచ్చారు. ఓకే వచ్చారు జరిగాయి రాజీ జరిగింది. తర్వాత బెయిల్ బాగా లేట్ అయింది. తమాషా ఏంటంటే నా ఆమరణ దీక్ష విరమింపజేసేదానికి నాకైతే అన్ని రకాల మంచి మాటలు చెప్పి విరమింపజేశారు. కానీ దీక్ష విరమించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడాలి. దాంతో 42 డేస్ పట్టింది బెయిల్ ఇచ్చినప్పుడు.